ఒలింపిక్స్ పథకం ఖాయమనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీరవనితగా దేశం అంతా కొనియాడుతున్న వినేష్ పోగట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పోగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పథకం ఖాయమైందని అందరూ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ కు చేరుకున్న రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలుగా ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ పోగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన ఎస్నిలిస్ గుజ్నాను మట్టి కరిపించి ఫైనల్ కు దూసుకు వెళ్లింది. తాజాగా ఆమెపై అనర్హత వేటు పడడం తెలియడంతో భారత ప్రజలు నిరాశకు గురయ్యారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థ గురైనట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు హుటాహుటా ఆసుపత్రిలో తరలించినట్లు సమాచారం. బరువు తగ్గడం కోసం పోగట్ రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారని, దాని కారణంగా డీహైడ్రేషన్తో అస్వస్థ గురైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్యారిస్లోని ఆసుపత్రిలో వినేష్ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో పోటీ చేసిన వినేష్ పోగట్ ఫైనల్ కు ప్రవేశించింది. 1 రెజ్లర్ సుసాకి పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. దీంతో అంతా పథకం ఖాయమని అనుకున్నారు. అయితే అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా పోగట్ పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్ కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే పోగట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పథకం గెలిచే అవకాశం కోల్పోయింది. పోగట్పై అనర్హత వేటు పడడం సర్వత్రా షాక్ కు గురిచేస్తుంది. ఒలింపిక్స్ పథకం ఖాయమనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీరవనితగా దేశమంతా కొనియాడుతున్న వినేష్ పోగట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పోగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పథకం ఖాయమైందని అందరూ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ కు చేరుకున్న రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలుగా ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ పోగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నిలిస్ గుజ్నాను మట్టి కరిపించి ఫైనల్ మ్యాచ్ కు దూసుకువెళ్లింది. తాజాగా ఆమెపై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత ప్రజలు నిరాశకు గురయ్యారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థ గురైనట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు హుటాహుటిన ఆసుపత్రిలో తరలించినట్లు తెలుస్తుంది. బరువు తగ్గడం కోసం పోగట్ రాత్రంతా
స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ చేశారని, దాని కారణంగా డీహైడ్రేషన్తో అస్వస్థ గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పారిస్లోని ఆసుపత్రిలో వినేష్ పొగాట్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ పొగాట్ పై అనర్హత వేటుపడింది. 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో పోటీ చేసిన వినేష్ పొగాట్ ఫైనల్ కు ప్రవేశించింది. నెంబర్ 1 రెజ్లర్ సుసాకి పై విజయం సాధించి ఫైనల్ కు చేరింది. దీంతో అంతా పథకం ఖాయమని అనుకున్నారు. అయితే అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా పొగాట్ పై అనర్హత వేటుపడింది. ఫైనల్ గేమ్ కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే పొగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రిజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత కారణంగా ఆమె పథకం గెలిచే అవకాశం కోల్పోయింది. పొగాట్ పై అనర్హత వేటు పడడం సర్వత్రా షాక్ గురిచేస్తుంది. ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిజ్లింగ్ కోచ్ నరసింగర్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఒలింపిక్స్ పథకం ఖాయమనుకున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీరవనితిగా దేశమంతా కొనియాడుతున్న ఈ టైంలో వినేష్ పొగాట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పొగాట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పథకం ఖాయమైందని అందరూ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ కు చేరుకున్న రెజ్లర్ వినేష్ పొగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలుగా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రెజ్లింగ్ కోచ్ నరసింగర్ ఉన్నారు. ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నరసింగర్ నమస్తే. ఏంటి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు? దేశవ్యాప్తంగా చాలా ఆనందోత్సవాల మధ్య పథకం వస్తుంది అనుకుంటున్న టైంలో ఇలా 100 గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హత ప్రకటించడం ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఇటువంటి సందర్భాలు ఏమైనా మనం చూసామా? లేదండి, కాలేదు. ఎందుకనంటే యాక్చువల్లీ మెడలిస్ట్ కి ఇక్కడ ఇప్పుడు ముందు ఎలా ఉండానంటే ప్రతిసారి కొన్ని రూల్స్ చేంజ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఫైనల్ డే అని అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఒక వెయింగ్ తీసుకుంటారు, ఫైనల్ కు వస్తే మళ్ళా వెయింగ్ తీసుకుంటారు అనమాట. వెయింగ్ తీసుకుంటారు అనమాట. దాంట్లో వెయింగ్ తూకం కానీ ఎక్కువ ఉంటాయి, ఇట్లా వాళ్ళ ఎక్సెంప్షన్ అనేది ఉండదు అనమాట. కరెక్ట్ డెడ్ చూపించాలి. ఇప్పుడు 50 కేజీ అంటే 50 కేజీ డెడ్ చూపించాలి అక్కడ. 50 గ్రామ్స్ ఉన్నారు కూడా ఎలిజిబుల్ కారనమాట. అంటే ప్రీ క్వాలిఫైర్ రౌండ్ లో క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ కు చేరిన తర్వాత ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం ఏమనుకోవచ్చు? ఇది మనకి బాధలేదు సార్, అంతే. ఇంకా ఏం లేదు. ఎందుకంటే ఆమె చాలా కష్టపడ్డది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ చాలా వెయిట్ యాజ్ పర్ టెక్నికల్ దాని ప్రకారం అంత వెయిట్ దించొద్దండి. ఆమె వెయిట్ ఎక్కువ దించింది, అందుకే డిహైడ్రేషన్ అయింది. యాక్చువల్లీ ఆమె ఎప్పుడు 53 వెయిట్ లో ఫైట్ చేస్తుంది అంటే ఇప్పుడు మెడల్ గురించి ఆమె ట్రై చేసింది కానీ అది సక్సెస్ కాలేకపోయింది. ఇది మనకు హార్డ్ లక్ అండి. అంటే ఒకటి అంటే 53 వెయిట్ లో ట్రై చేస్తున్నప్పుడు 50 కేజీస్ ట్రై చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే దీనికి సంబంధించి? మెడల్ గురించి. ఓకే, మెడల్ సాధించామండి, మన దేశానికి మెడల్ సాధించామని చెప్పేసి ట్రై చేసింది. ఆమె ట్రై చేసింది, అది బయట బ్యాట్లంతా ఆమెది వెయిట్ కంట్రోల్ కాలే, అందుకే ఆమె హాస్పిటలైజ్ అయింది. ఇప్పుడు మనము మనకన్నా ఎక్కువ వెయిట్ పెంచేసి సడన్లీ ఆల్ ఆఫ్ సడన్ లో వెయిట్ పెంచితే ఏమైపోతుంది అని అంటే అట్లా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెజ్లింగ్ రూల్స్ లో ఏముంటుంది తెలుసా? ఇప్పుడు ఫైనల్ కి వచ్చిన వాళ్ళకి ఒకవేళ డిస్క్వాలిఫైడ్ అయితే మళ్ళా వాళ్ళకి సిల్వర్ మెడల్ ఇవ్వడం, బ్రాంజ్ మెడల్ ఇవ్వడం అనేది ఉండదు.
మొత్తానికి డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే అండి, అంటే ఫైనల్ కి వెళ్ళిన తర్వాత డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఆ సెకండ్ మెడల్ కూడా వచ్చే ఛాన్స్ లేదు? లేదు లేదు, ఏ మెడల్ రాదండి, ఏ మెడల్ రాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఈ డిస్క్వాలిఫై అయిన తర్వాత ఈ గేమ్ ని నెక్స్ట్ ఎలా కంటిన్యూ చేస్తారు? ఇంకా సరిగ్గా ఇప్పుడు అంతే సార్, ఇప్పుడు ఒలింపిక్ లో ఇప్పుడు ఆమె ఏంటి మెడల్ కూడా మెడల్ ఉంటే ఇంకా ఏముంటుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వేరే ఛాంపియన్షిప్ కి ఇంకా అంతే. ఓకే, అంటే ఈ 50 కేజీలు డిస్క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ కావాలంటే ఇంకొక వెయిట్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుందా? లేదండి, ఇప్పుడు ఏదండి ఇప్పుడు ఆమె డిహైడ్రేషన్ అయిపోయింది, మళ్ళీ వేరే వెయిట్ ఇప్పుడు ఏదైనా వెయిట్ ఉంటే అని అంటే ఇప్పుడు 1 వెయిట్ కేటగిరీ జంప్ చేయొచ్చు ఆమె. ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు 50 కాక 53లో ఆమె పార్టిసిపేట్ కావచ్చు, కానీ ఇప్పుడు ఆమెకు పార్టిసిపేట్ అయ్యేంత ఇది ఉండదు, ఒక్కసారి ఒక్క వెయిట్ లో అయిన తర్వాత మళ్ళీ ఇంకో వెయిట్ లో పోవద్దు. ఓకే, ఆల్రెడీ ఒక దాంట్లో పార్టిసిపేట్ అయింది కదండి, ఆమె మెడల్ దాంట్లో వచ్చింది, మళ్ళీ వేరే దాంట్లో ఛాన్స్ ఉండదు అండి, అది ముందే ఉంటుంది, బిఫోర్ పార్టిసిపేషన్ ఉంటుంది, అది పార్టిసిపేషన్ అయిన తర్వాత ఉండదండి అది. ఓకే రైట్, థ్యాంక్ యూ నరసింగ్ గారు. రైట్, మొత్తంగా మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ పోగట్ 5-0 తేడాతో క్యూబాక్ చెందిన యుస్నిలిన్స్ గుజ్నాను మట్టి కరిపించి ఫైనల్ మ్యాచ్ కు దూసుకువెళ్లింది. తాజాగా ఆమెపై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత ప్రజలు నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ కూడా స్పందించారు, ఆమె ధీరత్వానికి సంబంధించి ఓడిపోయినా సరే ఒక ఛాంపియన్ అంటూ కొనియాడారు మోడీ.